ఒక 2000 సేల్ చేస్తే మినిమం టు మినిమం 800 టు 1000 రూపాయస్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఒక రీటైలర్ కి మనము దాదాపు ఒక 50% మార్జిన్ వస్తుంది. ఎంఆర్పి మీద స్ట్రేట్ అవే 60% ఆఫ్. బల్క్ ఆర్డర్ స్ట్రేట్ అవే ఒక బాక్స్ కూడా మేము ఎక్కడికైనా ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు ప్లేస్లో ఎక్కడికైనా మేమే ట్రాన్స్పోర్ట్ తోని ఇస్తాం. ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ అబ్సల్యూట్లీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రైనర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ వీడియో అండి. చాలా డేస్ నుంచి అడుగుతున్నాను అన్న ఏదైనా ఒక బిజినెస్ ఆఫర్ గురించి మాకు తెలియజేయండి అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి నేను ఒక జబర్దస్త్ బిజినెస్ ఆఫర్ తీసుకొచ్చేసాను అండి మేము ముందుకు. అండ్ హోమ్ కేర్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మీకు చూస్తున్నారు. రికీ బ్రాండ్ ఇవ్వాలండి ఇవన్నీ కూడా. అండ్ దీంట్లో ఫ్లోర్ క్లీనర్స్ ఉన్నాయి, టాయిలెట్ క్లీనర్స్ ఉన్నాయి, లిక్విడ్ డిటర్జెంట్ సోప్స్ ఉన్నాయి, లిక్విడ్ డిటర్జెంట్స్ ఉన్నాయి, అన్నీ కూడా అన్ని అడ్వాన్స్డ్ ఫార్ములాతో చేయబడినవండి. ఈ కంపెనీ అబ్సల్యూట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. దీని అడ్రస్ అవన్నీ కింద క్లియర్గా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. డైరెక్ట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో దాంతో తెలుసుకోవడం పాటు కంపెనీ ఓనర్ అయినటువంటి చక్రవర్తి గారు ఉండండి. చక్రవర్తి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? ఫైన్ సార్. థ్యాంక్ యూ సార్, ఒక మంచి ఇన్స్టిట్యూషన్ రిక్వెస్ట్ చేస్తున్నందుకు యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఆ వీడియో. సార్ చక్రవర్తి గారు, ఈ ఫ్లో క్లీనర్ అండ్ డిష్ వాష్ మేకింగ్ బిజినెస్ లో మనం ఎన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ కెళ్ళి మ్యానుఫ్యాక్చరర్స్ ఫైవ్ ఇయర్స్ కెళ్ళి మేము బల్క్లో చేస్తుండే ఇంతకుముందు. వి యూస్ టు సప్లై హాస్పిటల్స్కి, స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ సప్లై ఉండే. సో లేటర్ ఆన్ ప్రోడక్ట్ చాలా బాగున్నది, ఫీడ్బ్యాక్ చాలా మంచిగా ఉన్నది అన్న తర్వాత 2 ఇయర్స్ అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుండి వీ కేమ్ ఇన్ టు రీటైల్ మార్కెట్. సో మా ఓన్ బ్రాండ్ అండి. మా కంపెనీ ఫర్మ్స్ నేమ్ ఇస్ శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్. రిక్కీ అనేది మా బ్రాండ్. మన బ్రాండ్ ఇది రిక్కీ అనేది మరి ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్రాండ్ అనేది మా తప్ప ఇంకా ఎవరు యూజ్ చేయలేరు. సో మనం ఇట్లాంటి కెమికల్స్ తోని ఫ్లో క్లీనర్స్ చేసినప్పుడు గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా మాది ISO సర్టిఫైడ్ కంపెనీ అండ్ వీఆర్ రిజిస్టర్డ్ విత్ MSME మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇది. అండ్ ఆల్ దీస్ కెమికల్స్ ఏవైతే కెమికల్స్ అంటామో దీస్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్. ఇది ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ ఎందుకు అంటున్నా అంటే లోకల్ మార్కెట్లో దొరుకుతాయి మనకు, మనకు హార్మ్ఫుల్ కాదు. అండ్ వీ డూ విత్ పిహెచ్ బ్యాలెన్స్తోని చూసుకొని మేము చేస్తాము. సో మాది లిక్విడ్ డిటర్జెంట్ ఉంది, అది ఇప్పుడు చాలా బాగుంది. సో లిక్విడ్ డిటర్జెంట్ అండి, అది మేము పౌచ్లో చేస్తున్నాము. సో ఇట్స్ మోర్ దెన్ సర్ఫ్ అనమాట. ఇప్పుడు సర్ఫ్ మనం ఒక 1 కేజీ యూజ్ చేస్తే లిక్విడ్ డిటర్జెంట్ అనేది మనం ఒక 700 ml యూజ్ చేస్తే చాలు, సరిపోతుంది. ప్లస్ కంఫర్ట్ అనేది దాంట్లో ఆల్రెడీ యాడ్ అయ్యి అంటే ఫ్రేగ్రెన్స్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. సో బట్టలు ఉతుకుతుంది, అట్ ద సేమ్ టైం బట్టలు మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, మంచి మంచి స్మెల్ వాడే అవసరం లేదు. సో ఇంకోటి సర్ఫ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే సర్ఫ్ అనేది కాస్టిక్ సోడాతో అవుతుందండి, ప్లస్ సోడా యాషెస్తోని. అది చేతి మీద చాలా రఫ్గా ఉంటుంది. సో దానివల్ల మేము ఏం చేస్తాం, లిక్విడ్ దాంట్లో కూడా అది పిహెచ్ బ్యాలెన్స్తో చేసినాం, మన చేతికి ఏం హార్మ్ఫుల్ ఉంటుంది. ఓకే. ప్లస్ సర్ఫ్కి దీనికి ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే మనం సర్ఫ్ ఒక స్కూప్ తీసుకొని బకెట్లో వేసి మిక్స్ చేస్తే 30% కింద క్రిస్టల్ దాంట్లోనే ఉండిపోతాయి. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్క ఎంఎల్ వాటర్లో మిక్స్ అయిపోతుంది. కంప్లీట్గా యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం వాటర్ యూజేజ్. ఒక బకెట్కి మనము సర్ఫ్తోని మనము పిండితే ఎన్నైతే వాటర్ యూజ్ అవుతుందో 50%లోని ఇది క్లీన్ అయిపోతుంది. సో వాటర్ కూడా మనం సేవ్ చేసినట్టు అవుతాం. మన దగ్గర ఫ్లోర్ క్లీనర్స్ అండి. ఫ్లోర్ క్లీనర్స్ 4 వెరైటీస్ ఉంటాయి. ఇది ఏమో ఫ్లోరల్, అండ్ దిస్ వన్ ఈజ్ లావెండర్, ఇది వచ్చి లెమన్, ఇది వచ్చి జాస్మిన్. సో 4 వేరియంట్స్లో ఇది 500 ml అండి. ఇది 500 ml మనకు రీటైల్ మార్కెటింగ్ గురించి తీస్తాం. సో దీంట్లో కమర్షియల్ కావాలంటే దీంట్లో 5 లీటర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. 20 లీటర్స్ కావాలి మాకు, 100 లీటర్స్ కావాలి వాళ్ళకి కూడా మేము ఇస్తాం. ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటాయి, లేకపోతే స్కూల్స్ ఉంటాయి, వాళ్ళకి బెస్ట్ ప్రైస్ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ నేను డైరెక్ట్ ఒక కస్టమర్కి ఇవ్వగలుగుతాను. సో ఆల్మోస్ట్ ఈ బ్రాండ్ అనేది, ఈ లిక్విడ్స్ అనేది ఈక్వల్ టు మనం ఏవైతే ఇంటర్నేషనల్ బ్రాండ్ తీసుకొనివ్వండి, మన లోకల్గా మన నేషనల్ బ్రాండ్స్ తీసుకొనివ్వండి, దానికి ఈక్వల్గా ఉంటుంది ఆ ఫార్ములేషన్ అనేది. ఈక్వల్గా ఉంటుంది ఆ ఫార్ములేషన్ అనేది అలా అలా మేము ప్లాన్ చేసాము.
ప్రైజింగ్ సార్ కంపారిటివ్లీ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏదైతే ప్రైస్ ఉందో దానికి ఒక 5 రూపీస్ లెస్ ఏ ఉంటుంది. ప్లస్ ఒక కస్టమర్కి డిస్కౌంటెడ్ ప్రైస్ వస్తుంది, కస్టమర్ ఇంకా ఒక రీటైలర్కి, రీటైలర్కి వాళ్ళు బయట ఎంత అయితే మార్జిన్ ఇస్తారో దానికి ఇంకా 20% అదనంగా మనం ఇస్తాం, అడిషనల్గా మనం ఇస్తాం ఒక మార్జిన్ అనేది. బెనిఫిట్ ఉంటుంది, బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోర్ క్లీనర్స్ మనది ఇది ఇది అండి, ఇది డిష్ వాష్, ఇది ఇది డిష్ వాష్. నేను పేరు చెప్పాను కానీ దిస్ ఈస్ ఈక్వల్ టు ఒక పెద్ద బ్రాండ్ అండి. సేమ్ థిక్నెస్, సేమ్ ఫ్లేవర్ ఉంటుంది, ఫార్ములేషన్ మా ఓన్ ఫార్ములేషన్, ఓన్ ఫార్ములేషన్ బిగ్ బ్రాండ్. ప్రైస్లో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది, ప్రైస్లో వేరియేషన్ ఉంటుంది. ప్లస్ ఆ థిక్నెస్ ఏదైతే ఉంటుందో, మనకు పెద్ద బ్రాండ్ ఏదైతే ఉందో, ప్లస్ ఫోమింగ్ కానీ క్లీనింగ్ కానీ మేజర్గా ఇప్పుడు మనం బాసన్ తోమితే దాంట్లో ఉన్న గ్రీస్ పోవాలి, సో అది ఈజీగా పోతుంది. ఇది కాన్సన్ట్రేట్ అండి, ఇది యూ హ్యావ్ టు యూజ్ ఇట్ లైక్ ఒక చిన్న బౌల్లో తీసుకొని వాటర్ తీసుకొని దీంట్లో ఒక 4-5 డ్రాప్స్ వేసి దాన్ని మిక్స్ చేసి జనరల్ ఎట్లా వాడతామో అట్లా అట్లా వాడాలి. ఇది 99% మన టాయిలెట్ క్లీనర్ సార్, టాయిలెట్ బౌల్ క్లీనర్. సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ వెస్ట్రన్ యూజ్ చేయొచ్చు, ఇండియన్ టాయిలెట్స్కి కూడా యూజ్ చేయొచ్చు. సో దీనికి ఆల్రెడీ రిమ్కి యూజ్ చేసేదానికి ఉంటుంది, సో ఇట్లా ప్యాకింగ్తో. సో దిస్ ఇస్ యాసిడిక్ బేస్డ్ అండి, ఇది యాసిడిక్ బేస్డ్ ఓపెన్, ఇది కూడా ఓన్ మ్యానుఫ్యాక్చర్, మా ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఓన్ ఫార్ములాతో మేము ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. వాళ్ళకి మనం థర్డ్ పార్టీ చేస్తాం, ఎస్ వీ కెన్ డూ థర్డ్ పార్టీ, వాళ్ళు వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎట్లా చేయాలి అది కూడా మేము చూపిస్తాం. అంటే వాళ్ళ బ్రాండింగ్ అంటే వాళ్ళు ఫస్ట్ పేరు ఎలా తీసుకోవాలి, దెన్ వాళ్ళకి దానికి తగ్గట్టు ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది అన్ని మేము హెల్ప్ చేస్తాము. ఇఫ్ దే వాంట్ టు డూ దర్ ఓన్ మార్కెటింగ్, నాకు నా పేరు మీద నేను ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకుంటాను అన్న వాళ్ళకి కూడా, ఎందుకంటే మా దగ్గర అంతా మిషనరీ ఉన్నది సార్, కొత్తగా పెట్టాలంటే మినిమం 10-15 లక్షలు కావాలి ఎవరికన్నా కానీ. ఓకే నేను 1 లక్షతో నేను స్టార్ట్ చేస్తాను సార్, దెన్ ఐ వాంట్ టు గో విత్ మిషనరీ అనుకున్న వాళ్ళకి కూడా మేము ఏంటంటే బాటిలింగ్ అంతా మాదే ఉంటుంది, ప్లస్ స్టిక్కరింగ్ వాళ్ళ పేరు మీద చేపించిస్తాము, దే కెన్ డూ దర్ ఓన్ మార్కెటింగ్. చక్రవర్తి సార్ జబర్దస్త్ ఆఫర్ ఇచ్చినట్టు, మీరు కొత్తగా మీ బ్యాంక్ క్రియేట్ చేసుకుని మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటే కూడా సార్ వాళ్ళు థర్డ్ పార్టీ సర్వీసెస్ ఇస్తా అంటున్నారు, జబర్దస్త్ సర్వీస్ అండి. ఇది జనరల్గా ఎవరెవరు మాధ్యమం చేసుకోవాలి అనుకుంటారు, మిషనరీ ఎవరు పెట్టలేరన్న ధీమాతో ఉంటారు మార్కెట్లో, బట్ ఆ సర్వీస్ కూడా సార్ ప్రొవైడ్ చేస్తుంది. సార్ ఒక రిక్వెస్ట్ సార్, జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ఎవరు చూపెట్టారు మన దగ్గర, ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో చూపెట్టారు? ఇవి మన సెంటెడ్ ఫినాయిల్స్ అండి, ఇవి ఇవి కూడా 4 ఫ్లేవర్స్ ఉంటాయి. ఓకే, దిస్ వన్ ఇస్ లెమన్, ఇది లావెండర్, ఇది జాస్మిన్, ఇది రోజ్. ఓకే, సో ఈ 4 ఫ్లేవర్స్లో మనకు కాంబినేషన్లు కావాలంటే ఇస్తాము, ఇండివిజువల్గా మాకు కావాలన్నా ఇస్తాము. ఇది ఒక్క కేస్లో 15 పీసెస్ ఉంటాయి సార్, ఒక కేసులో 15 పీసెస్. ఎస్, సో మినిమం ఒక 5 కేసెస్ అంటే వాళ్ళకి సప్లై కావాలి, షాప్ కానీ ఎవరన్నా కానీ విత్ ఇన్ హైదరాబాద్లో వాళ్ళకి సప్లై కావాలన్న మినిమం 5 కేసెస్ తీసుకుంటే విల్ డూ అవర్ ఓన్ ట్రాన్స్పోర్ట్ తోని వాళ్ళకి సప్లై చేస్తాం. వాళ్ళకి 5 లీటర్స్ కూడా ఉంటాయండి, 5 లీటర్స్ కూడా మేము ప్యాక్ చేస్తాము. సో ఇది మా 5 లీటర్స్ అండి, 5 లీటర్స్ ప్యాక్స్ ఇవి. ఫినాయిల్స్ లో 5 లీటర్స్ ప్యాక్. దెన్ అగైన్ టాయిలెట్ క్లీనర్ లో కూడా మనకు 5 లీటర్స్ ఉంటాయి, టాయిలెట్ క్లీనర్, దెన్ ఫ్లోర్ క్లీనర్, కమర్షియల్ ఎయిర్ ఫ్రెషనర్ అండి. అది ఎయిర్ ఫ్రెషనర్, ఎయిర్ ఫ్రెషనర్ ఎట్లా అంటే వాళ్ళు ఒక స్ప్రే గన్ కొనుక్కొని దాంట్లో ఫిల్ చేసుకుని స్ప్రే చేసుకోవడం అది. దెన్ వీ హ్యావ్ హ్యాండ్ వాష్ అండి, 5 లీటర్స్ లిక్విడ్, ఇది కమర్షియల్ యూస్ కి, రెస్టారెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ హోటల్స్ ఆర్ షాపింగ్ మాల్స్ ఎక్కడన్నా కానీ ఎక్కువ క్వాంటిటీలో సప్లై చేస్తాం. సో ఇది ఇది మేము ఇన్స్టిట్యూషన్స్కి అండి. ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా, ఇప్పుడు ఒక స్కూల్ వాళ్ళు మాకు ఆర్డర్ పెట్టారు ఆల్మోస్ట్ ఒక 50-50 క్యాన్స్ ఇవి. సో ఇట్లా మేము రెడీ చేసి పెడతాం. ఓకే, సో మనం బిగ్గర్ ఆర్డర్స్ కూడా తీసుకుంటే మనము సప్లై చేస్తాం, సప్లై చేస్తాం. రైట్ సార్. ఇప్పుడు ఇది మాది మ్యానుఫ్యాక్చరింగ్ అండి, ఇక్కడ యూనిట్ ఇది చింది. ఇవి అన్నీ ఇవి మేము కాంపోజిషన్లో యూజ్ చేసే పర్ఫ్యూమ్స్, కలర్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ యూజ్ చేస్తాం మేము, నార్మల్ చీప్ అట్లా ఏం యూజ్ చేయము. దెన్ అగైన్ ఇక్కడ ఇవంతా మా మెటీరియల్ రెడీ అయ్యి ఇట్లా రెడీ టు డిస్పాచ్ ఇది. సో దట్ ఈస్ దెన్ ఫిల్లింగ్ మిషన్, అది ఇది మాన్యువల్ ఫిల్లింగ్ మిషన్. సో ఇక్కడ స్టిక్కరింగ్ అవుతుందండి అని ఇట్లా స్టిక్కరింగ్ చేస్తాము.
సో అక్కడ స్టిక్కరింగ్ అయినాయి. ఇవి అంతా ఇంకా మన ఓన్ బాక్స్ ఉంటుందండి విత్ ప్రింటెడ్. సో రిక్కీ అనేది మన ఓన్ బాక్స్, మీరు కింద చూడవచ్చు లక్ష్మి గణపతి ఎంటర్ప్రైజెస్. సో ఇట్లా ప్యాక్ చేసి దిస్ ఆల్ ఆర్ రెడీ ఫర్ డిస్పాచ్. ఇది మాది ఆటోమేటిక్ ఫిల్లర్ కమ్ ప్యాకింగ్ మిషన్ అండి. ఇది పౌచెస్ గురించి. సో దీని కెపాసిటీ ఎంత అంటే పర్ మినిట్ 40 పౌచెస్ వస్తాయి. 40 పౌచెస్. సో మా కెపాసిటీ ఎంత అంటే వీ కెన్ మేక్ అప్ టు 10,000 ప్యాకెట్స్ ఎవ్రీ డే చేయగలుగుతాం. సో ఇది ఆటోమేటిక్ మెషిన్ అండి. సో దీంట్లో మేము ఏం చేస్తామంటే లిక్విడ్ డిటర్జెంట్ అట్ ద సేమ్ టైం డిష్ వాష్ లిక్విడ్. మా దాంట్లో పౌచెస్ రెండు ఉన్నాయి, లిక్విడ్ డిటర్జెంట్ డిష్ వాష్ లిక్విడ్. సో ఈ పౌచెస్లో కూడా ఎవరికైనా థర్డ్ పార్టీ కావాలి సార్, మా బ్రాండ్ మీద కావాలండి ప్యాకెట్స్ అనేది ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మేము దానికి తగ్గట్టు మేము చేసిస్తాం. ఇది పౌచ్ తీసుకున్నామండి ఫస్ట్. ఇది 10 రూపీస్ ఎంఆర్పి. ఎంఆర్పి ఇది 50 ml పౌచ్. దీనికి మనం 20% ఫ్రీ అని ఇచ్చేసి దీన్ని 60 ml చేసాం. ఎక్స్ట్రా 20% 60 ml. సో ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది 60 ml కన్నా ఎక్కువనే ఉంటుంది. ఒక 5 ml ఎక్కువనే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. సో జనరల్గా మిషన్ కాబట్టి ఒక్కొక్కసారి ఆ వేరియేషన్ వస్తుందని మేము ఎక్కువనే పెట్టాం. సో 65 ml ఉంటుంది. సో యాజ్ పర్గా 60 ml అని రాస్తాం, 65 ఉంటుంది. 10 రూపీస్ ఎంఆర్పి సార్. ఇది ఒక రీటైలర్కి మనము దాదాపు ఒక 50% మార్జిన్ వచ్చేది చూస్తాం. రీటైలర్ 50% మార్జిన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒక 20% మార్జిన్ వస్తుంది. సో ఇది బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది సార్. ఒక బాక్స్లో 25 dozens ఉంటాయి. అంటే ఒక ఒక లడీ లెక్క వస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ 2 ఉన్నాయి, ఇలాంటివి 12 ఉంటాయి అన్నమాట ఒక దండ. సో ఇలాంటివి ఒక బాక్స్లో 25 dozens వస్తాయి. సో అది 1 box అది. సో దెన్ అగైన్ ఇది 1/2 liter అండి, టాయిలెట్ క్లీనర్. దీని ఎంఆర్పి వచ్చేసి 75 rupees. ఇది ₹75 ఎంఆర్పి. సో ఇది 500 ml. ఇది 24 pieces వస్తాయి ఒక బాక్స్లో. సో దీంట్లో కూడా మార్జిన్ అనేది ఒక రీటైలర్కి ఒక 40% మార్జిన్ ఉంటుంది అండి. 40% ఉంటుంది. ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒక 20% మార్జిన్. ఫోర్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా మనకి, ఇవన్నీ మనకి 81 rupees ఎంఆర్పి. ఇది కూడా సేమ్ మన టాయిలెట్ క్లీనర్ లెక్కనే. మనకు ఏంటి అంటే ఒక 35-40% ఒక రీటైలర్కి, అట్ ద సేమ్ టైం ఒక డిస్ట్రిబ్యూటర్కి 25-20% వస్తుంది. డిష్ వాష్ ఇది ఎంఆర్పి 98 rupees అండి. 98 rupees డిష్ వాష్. ఇవి కూడా సేమ్ 24 pieces ఇన్ బాక్స్. ఫ్లోర్ కూడా 24 pieces ఇన్ బాక్స్. దీన్ని ఎంఆర్పి 98, సేమ్ మార్జిన్ రీటైలర్కి ఒక 35-40%, మళ్ళీ డీలర్కి డిస్ట్రిబ్యూటర్కి 20-25% మార్జిన్. ఫైవ్ లీటర్స్ ఎవరికైనా కమర్షియల్కి కావాలి అన్నప్పుడు కూడా మనం కమర్షియల్ కూడా సప్లై చేస్తాం. అంతే మార్జిన్ ఉంటుంది. ఓకే ఓకే. మనం ఎంఆర్పి మీద స్ట్రేట్ అవే 60% ఆఫ్. 60% బల్క్ ఆర్డర్ స్ట్రేట్ అవే ఒక, అది కూడా మినిమం 100 cans ఉంటే, మనం ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటే స్ట్రేట్ అవే మనం 60% ఆఫ్. అడగండి సార్. అడగండి. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్లీ అండి. ఫస్ట్ థింగ్ ఈ కోవిడ్ వచ్చినప్పటి నుండి దాని తర్వాత క్లీనింగ్ మీద అవేర్నెస్ చాలా పెరిగింది. సో హోమ్ క్లీనింగ్ అనేది ఇంతకుముందు జనరల్గా నీళ్ళతోనో సత్తోనో కడిగిస్తుండే. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫ్లోర్ క్లీనర్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే బ్యాక్టీరియా పోవాలి ఫస్ట్. దాని గురించి అవేర్నెస్ పెరిగింది, సేల్స్ కూడా అలాగే పెరిగాయి డ్రాస్టికలీ. సో దీంట్లో ఇంకోటి మీరు అడిగింది ఏంటి అంటే చాలామంది జాబ్స్ పోయినాయి. సో వాళ్ళకి బిజినెస్ చేద్దామని ఆశ ఉంటుంది, కానీ అంత పెట్టుబడి ఉండదు. సో చిన్నగా మెల్లగా ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అనే దానికి మేము అంటే మా దగ్గర ఉన్నారండి. మా దగ్గర చాలామంది యూత్ ఉన్నారు, వాళ్ళు జాబ్ చేసుకుంటే కూడా పార్ట్ టైం ఏంటి అంటే వచ్చి మా దగ్గర మెటీరియల్ తీసుకొని షాప్స్కి సప్లై చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంటి దగ్గర కూడా పెట్టుకొని ఇప్పుడు కాంబో చేస్తారు. ఏంటి అంటే ఈ 3 pieces, ఇప్పుడు టాయిలెట్, ఫ్లోర్, డిష్ వాష్, ఈ 3 కలిపి ప్రతి ఇంట్లో ఇది అవసరం. మార్కెట్లో వెళ్తే దీని ఎంఆర్పి మీద ఒక షాప్ అతను రీటైలర్ ఒక ఎంత ఒక 10 rupees ఏమో తక్కువ చేస్తారేమో ఓవరాల్గా. సో వీళ్ళు ఏంటి అంటే కస్టమర్కి డైరెక్ట్గా 20% అట్లా ఆఫ్ ఇచ్చేసి వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకొని సేల్ చేసుకుంటారు. సో
వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఒక 2-3 thousand వచ్చినా అది దేనికొక దానికి, ఇప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్ ఫీజులకు కానీ దేనికొక దానికి ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు సేల్ చేసుకున్న వాళ్ళంతా ఎర్న్ చేసుకునే కెపాసిటీ ఉందండి. సో అట్లాంటి వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఎన్ని మెటీరియల్స్? సో మినిమమ్ మేము చాలా మినిమం పెడుతున్నాం సార్. ఒకవేళ వాళ్ళు ఇది చేద్దాం అనుకుంటే దే కెన్ స్టార్ట్ విత్ వన్ బాక్స్. అంటే ఒక బాక్స్, ఒక బాక్స్ తీసుకుంటే దాని ప్రైస్ వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను చెప్తాను క్లియర్గా. ఒక బాక్స్ తీసుకొని వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక బాక్స్ కూడా మేము ఎక్కడికైనా ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు ప్లేస్లో ఎక్కడికైనా మేమే ట్రాన్స్పోర్ట్తో ఇస్తాం. ఫ్రీ ట్రాన్స్పోర్ట్, అబ్సల్యూట్లీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఇది ఒక బాక్స్ అండి. ఇవి ఒకవేళ కాంబో చేసుకుంటే మినిమం 24 sets అండి. 24 sets త్రీ ఫ్లేవర్స్లో 3-24 combos వాళ్ళు తీసుకోవచ్చు. అంటే మూడు బాక్సులు వస్తాయి. అప్రాక్సిమేట్లీ ఒక 2,500 to 3,000 వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. సూపర్. సో దాంట్లో కూడా వాళ్ళ మార్జిన్ ఎంత వస్తుందో కూడా నేను చూపిస్తాను. ఎలా చేయాలి కూడా మేము గైడ్ చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందండి, ఐ మీన్ ఒక 15-20 thousand మెటీరియల్ తీసుకొని నేను సేల్ చేసుకుంటాను అనేది, సో వాళ్ళకి ఇలాంటి టెంట్ అనేది విత్ మన బ్రాండింగ్ అంత చేసి అక్కడ ఒక చిన్న స్పేస్ ఇస్తాం. అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకుని కస్టమైజ్గా, ఇప్పుడు కస్టమర్ వచ్చి ఆ నెంబర్ తీసుకుంటారు, ఇవాళ కాకుండా రేపన్న గుర్తుపెట్టుకొని అరే నాకు కావాలి ఇది అని ఫోన్ చేసినా మనం వాళ్ళకి సప్లై చేసుకుంటారు. ఎవరన్నా ఐ మీన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో అయితే లోకల్ మార్కెట్స్ కానీ ఏదైనా బిజీ ఏరియాలో టెంట్ వేసుకొని రోజు మార్నింగ్ ఒక 3 hours ఈవినింగ్ ఒక 3 hours పబ్లిక్ ఫ్లో అంటే పబ్లిక్ ఎక్కువ తిరిగేటప్పుడు వేసుకుంటే ఒక 2,000 సేల్ చేస్తే మినిమం టు మినిమం 800-1,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఈజీగా కానీ దానికి కష్టపడాలి, సిగ్గుపడకుండా. మన ఓన్ మనం ఒక బిజినెస్ చేస్తున్నాము. నేను ఆ స్టేజ్కి వచ్చినాను కాబట్టి ఐ నో దట్ పెయిన్. అంటే ఎట్లా ఉంటుంది నిలబడి నేను అమ్ముతాను నేను అమ్మగలుగుతాను అన్నప్పుడే మనం బిజినెస్ చేయొచ్చండి. ఎక్కడ కూడా బిజినెస్ చాలామంది ఏమనుకుంటారంటే నేను 10 lakhs పెడతాను అట్లీస్ట్ నాకు 10% ప్రాఫిట్ వస్తుందా, 100,000 ఆ 10 lakhs దేవుడు 100,000 రావు మనకు. ఉన్నాయి కొన్ని బిజినెస్లు ఉన్నాయి కానీ అంత పెట్టుబడి లేదు. మనం చిన్నదాంతో స్టార్ట్ ఎట్లా చేసుకోవచ్చు? సో 10,000, 15,000, 20,000 మీరు చేయండి. మీరు టెంట్ కావాలంటే మీరు 15-20 తీసుకోండి. లేదు సార్ ఓన్లీ నేను టేబుల్ వేసుకొని నేను పెట్టుకుంటా, మీరు ఒక 2,500-3,000 తీసుకొని స్టార్ట్ చేయండి. మీకు ఏం సపోర్ట్ కావాలో నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంకోటి ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము పిక్చర్స్ ఇస్తాం మీకు, మన కాంబో ఆఫర్స్ ఉంటాయి. మీరు ఫేస్బుక్లో మీరు చేసుకోండి, అట్ ద సేమ్ టైం మీరు వాట్సాప్లో చేసుకోండి. ఇప్పుడు ఫోన్ లిస్ట్ తీస్తే ప్రతి ఒక్కరికి మినిమం ఒక 100 contacts ఉంటాయి, అందరికి పంపించండి మీరు. అందులో మీకు తీసుకుంటారు సార్ 50%-20% తీసుకుంటారు. మీకు నష్టమైతే ఏం జరగట్లేదు కదా, మీకు ప్రాఫిటే వస్తుంది కదా. ఇంకోటి హౌస్ వైఫ్స్, సో కాలనీలో ఒక 100 members మన ఒక కాంబో కిట్ అమ్మితే వాళ్ళు మినిమం ఒక 5,000 ఎర్న్ చేయొచ్చు. ఒక్కటి కదా 100 sets అమ్మితే ఒక 100 sets అంటే రోజుకి ఒక 3 sets అమ్మినా ఒక మంత్కి 90 పోతాయి. సో 90 పోతే 4,000-5,000 అని చెప్పి 5,000-4,000 ఈజీగా అమ్మొచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడితే ఎక్కువ అమ్మొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద సేల్స్. నేను ఎంత సేల్ చేస్తున్నా దాన్ని బట్టి ఉంటుంది. సో మనం కస్టమర్కి కూడా ఏంటి అంటే ఒక ఎండ్ కస్టమర్ డిస్కౌంట్ ఇచ్చినాకనే ఇక్కడ వీళ్ళు ఒక హౌస్ వైఫ్ అంతా ఎర్న్ చేయొచ్చు, ప్రాఫిట్స్. ఫ్రెండ్స్ చూసినట్టు చక్రవర్తి సార్ జబర్దస్త్ ఆఫర్స్ ఇచ్చేసినాడు మనకు అన్నీ కూడా. మీరు ఇండివిజువల్గా అమ్ముకొని ప్రాఫిట్ చేసుకోవచ్చండి. మీరు డీలర్లు అయితే 20-40% ప్రాఫిట్ ఉంటుంది, మీకు డిస్ట్రిబ్యూటర్స్ అయితే 20% ప్రాఫిట్ ఉంటుంది. లేదు మేము ఇట్లా టెంట్ వేసుకొని అమ్ముకొని సేల్స్ చేసుకుంటామంటే ఆన్ యావరేజ్ 50-60% ఆఫర్ ఉంటుంది. లేదు మాకు బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తాం, మాకు ఇన్స్టిట్యూషన్ అది, మాకు థియేటర్ ఉన్నది, మాకు ఒక స్కూల్ ఉన్నది, మాకు హాస్పిటల్ ఉన్నది అనుకుంటే స్ట్రైట్ అవే 60% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. మీకు ఎవరికి ఎంత కావాలంటే అంత మెటీరియల్ సప్లై ఇవ్వబడుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ డోర్ డెలివరీ దగ్గర ఇవ్వబడుతుంది. సో ఈ ఆఫర్ని డెఫినెట్గా మీరు యూజ్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఒక మంచి ఆఫర్ ఇచ్చిన మా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.